ప్రాబ్లం ఆగండి. ఏం చెప్పండి, ఏం చెప్పండి రాంబాబు నాయుడు. మాట నేను ఒక మాట చెప్తా, నేనేమీ లేదు అధ్యక్ష, నేను అనేది అదిగో అలా మాట్లాడితే ఏంటి నాకు అర్థం కాలేదు. నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, వారికేదో అన్యాయం జరిగిందని, వారికేదో ఘోరం జరిగిందనేది మనకు తెలియనటువంటి అంశం. జరిగిందని వారు వచ్చారు, వచ్చి డైరెక్ట్ గా మీ పోయం దగ్గరికి వచ్చేసి గందరగోళం సృష్టించడం కంటే, ఎప్పుడు మీరు వచ్చి మీకు ఏం జరిగింది, సభలో ఎవరికి ఏది అన్యాయం జరిగినా కూడా సభా హక్కుని కాపాడవలసినటువంటి బాధ్యత శాసనసభకు మీరున్నారు, మీకు విన్నవించవలసినటువంటి బాధ్యత ఉన్నది. వచ్చి మీ దగ్గరికి వచ్చి నుంచుని మీతో మాట్లాడే ధోరణి సమంజసంగా లేదనేది నా అభిప్రాయం. వారు ముందు ఏం జరిగింది బయట మనం చూడలేదు కదా అధ్యక్ష, లోపం జరిగేటువంటి అంశం కాదు కదా అధ్యక్ష, బయట ఏం జరిగింది ఏమిటి అనే విషయాన్ని మీకు విన్నవించిన తరువాత, మీ రెస్పాన్స్ చూసిన తరువాత వారు నిరసన చెప్పదలుచుకుంటే అభ్యంతరం లేదు. ముందే ప్రీప్లాన్డ్గా నిరసన చెప్పే ధోరణితో రావడం అనేది అభ్యంతరకరమైనటువంటి అంశం అనేది నా అభిప్రాయం. మీరు చెప్పండి, మీకు అవకాశం ఇస్తారు. మీరు ఎలా మాట్లాడితే ఎలాగా ఇలా దౌర్జన్యంగా మీరు మాట్లాడుతారు. నిన్న నుంచి అధ్యక్ష నేను చూస్తున్నా, నిన్న నుంచి కూడా ఇదిగో ఇలా క్రాస్ టాక్ చేస్తున్నారు. ఇలా క్రాస్ టాక్ చేస్తున్నారు సరైనటువంటి పద్ధతి కాదు. నిన్న నుంచి కూడా చూస్తున్నా గణేష్ గారి మీద దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరైనటువంటి విధానం కాదు. నేను ఒక్కడిని మాట్లాడుతూ ఉంటే, నేను మాట్లాడిన తర్వాత నా అవకాశం అధ్యక్ష మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను ముగించిన తర్వాత వారికి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి అవకాశం ఉన్నది వారు ఈ విధంగా దౌర్జన్యపూరితంగా అధ్యక్ష నేను గమనిస్తున్నాను. నేను ఈ అధ్యక్ష నేను ఒక మాట చెప్పు కూర్చుని అధ్యక్ష నేను గమనిస్తూ ఉన్నాను. ఈ శాసనసభ జరిగినప్పుడు మొట్టమొదటి నుంచి వీరి ధోరణి భిన్నంగా ఉన్నది. వీరి ధోరణి గిల్లి కజ్జాలు పెట్టుకొని ఏదో ఒక విధంగా దౌత్య